ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి హింస, హింసాత్మక సంఘటనలు, రాజకీయ దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలు, తల చేతుల తెగ నరకడాలు, ప్రభుత్వ అధికారులు కూడా లెక్క లేకుండా వాళ్ళ మీద కూడా దాడికి, బూతులకు, అసలు వీటికి అంతూ బంతు లేదు. మనం నిన్ననే మాట్లాడుకున్నట్లు కనీసం డైలీ సీరియల్ అన్నా ఆదివారం శనివారం గ్యాప్ వస్తాయేమో, కానీ ఇవి రాత్రి పగలు అనే తేడా లేకుండా కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఏ స్థాయిలో అంటే ఇప్పటివరకు మనం చూసాం పోలీసుల ముందే పొడవడాలు చూసాం. ఏదన్నా పోలీస్ స్టేషన్లో కేసు అని పోతే అక్కడ పోలీస్ లాఠీ తీసుకొని ఇటువైపు వాళ్ళను పోలీస్ లాఠీతోనే కొట్టడాన్ని చూసాం. పోలీసుల మీద రాళ్ళు ఇస్తాడాలు చూసాం. పోలీసుల మీద ఇళ్ల మీద దాడి చేయడాన్ని చూసాం. పోలీసులే సాక్షులుగా ఉండి ఇది మరింత అడ్వాన్స్డ్ అయి అట్ పీక్స్కు చేరి పోలీసుల సమక్షంలోనే చంపేశారు వైసీపీ కార్యకర్తలు. అవును, ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురం పెద్ద సుబ్బరాయుడు అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలోనే పోలీసులు అక్కడ ఉండగానే చంపేశారు. ఇది అట్ పీక్స్ అంతే, పోలీసులు అక్కడ ఉండగానే చంపేశారు. ఆ సీతారామపురంలో యాక్చువల్గా రాత్రి ఒక గొడవ జరిగిందట, ఒక కొట్లాట జరిగింది. కొట్లాట జరిగిందని చెప్పి పోలీసులు అక్కడికి వెళ్ళారు. వైసీపీ కార్యకర్త పెద్ద సుబ్బరాయుడు పోలీసు అక్కడికి వెళ్ళి ఏంది అని చెప్పి కనుక్కుంటున్నారు. ఎక్కడిదక్కడ ఏమంటారు దుబేష ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోలీసులు అక్కడ ఉండగానే, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే టీడీపీ కార్యకర్తలు తెగబడి ఆ వైసీపీ కార్యకర్త పెద్ద సుబ్బరాయుడిని చంపేశారు అక్కడే. ఇది అట్ పీక్స్, పోలీసుల సమక్షంలో చంపేస్తుంటే ఇంకెవరికి చెప్పుకుంటారు. వాళ్ళ భార్య గారు, వాళ్ళ భార్య అడ్డపడ్డారు, ఆమె మీద కూడా కోర్టులు వేసినట్లున్నారు. సో ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తానికి ఆ వైసీపీ పెద్ద సుబ్బరాయుడు అనే ఆయన అయితే చనిపోయారు. పోలీసుల సమక్షంలో చంపేస్తే ఇంకేం మాట్లాడుకోవాలి మనం? ఏం మాట్లాడుకోవాలి?